శంకర్, భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి మండలం మరియు రేగొండ మండలం, కనపరం మండలం ఎస్పీటీసీ ఎస్పీటీసీల అభ్యర్థుల ఫారంలు ఎట్టకేలకు అందజేశారు. భూపాలపల్లి మండలంలోని పలు ఎంపీటీసీ జడ్పీటీసీల ఫారంలో అందజేసిన టీఆర్ఎస్ నాయకురాలు గండ్ర జ్యోతి. అయితే కొంతమంది ఆశాజనకంగా ఉన్నటువంటి కొంతమంది అభ్యర్థులకు నిరాశ ఎదురైనట్టు తెలుస్తుంది. అయితే ఎట్టకేలకు ఉద్యోగింపు కార్యక్రమం చేసినప్పటికీ కూడా వాళ్ళు వెనక్కు తగ్గినట్టు తెలుస్తుంది. భూపాలపల్లి మండలంలోని పలు ఎంపీటీసీ జడ్పీటీసీ ఈ ఫారంలో అందజేశారు. ఈరోజు చివరి రోజు కావడంతో ఈ ఫారంలు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి అందజేసినట్టు తెలుస్తుంది. టీఆర్ఎస్ టికెట్ వస్తుందా అని కొంతమంది గతం నుండి పనిచేసిన టీఆర్ఎస్ శ్రేణులకు కొద్ది నిరాశ మిగిలింది. అయితే ఎట్టకేలకు అధిష్టానం నుండి సంప్రదింపులు చేయడంతో వాళ్ళు వెనక్కి కొంతమంది టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్తలకి నిరాశ మిగిలింది. అధిష్టానం నుండి సంప్రదింపులు చేయడంతో వాళ్ళు వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా చూసినట్లయితే జడ్పీటీసీకి సంబంధించి 4 నామినేషన్లు ఉన్నాయి. అదనంగా ఎంపీటీసీకి సంబంధించి 44 నామినేషన్స్ ఉన్నాయి. సో ఎంపీటీసీకి సంబంధించి 44 మంది, జడ్పీటీసీకి సంబంధించి 4 ఎన్నికల్లో పాల్గొంటారు.